శ్రీమాత్రే నమః. సాయం సంధ్య వేళలో ఇదిగో బంగారు తల్లి దర్శనం. కూర్చొని చూస్తుంది. ఏం చేస్తుంది పాపం? సాయంత్రం అయిపోయింది, అప్పుడే 3 రోజులు అయిపోయాయి నవరాత్రులు. ఎంత వేగ అయిపోతాయో ఇదిగో చూడండి. రేపు ఎలా ఉంటుందో అలంకరణ నాకు తెలీదు. నిన్న అలానే 9:30కే మొదలు పెట్టాను, అయిపోయింది 10:15 కల్లా శారీ అయితే కట్టడం. కానీ ఇంకా ఇవన్నీ సెట్ చేసేటప్పటికి నాకు 11 అయిపోయింది. మళ్ళీ 11కే పడుకున్నాను. నేను తెలీదు ఏమో, ఎలా టైంకి ఇంకా ఏదో అమ్మ చెప్తే అలా చేసుకున్నట్టు చేసుకు వెళ్ళిపోతాం అంతే. ఇంకా భుజమ్మలగా పొద్దున్న అయితే నీకు కనిపిస్తుంది, మంచిగా దర్శనమిస్తుంది. చాలామంది ఏంటో కమెంట్స్ పెడుతున్నారు, అన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఒక్క వీడియో చూసి నన్ను క్వశ్చన్స్ వేస్తే నేను ఏం చెప్తాను? ఆల్రెడీ అలంకరణ వీడియోస్ అన్నీ ఉన్నాయి, నేను ఎప్పుడో పెట్టేసింది, ఆ స్టైల్లోనే కడుతున్నాను. కాకపోతే అప్పుడు ఈ తాటంకాలు అని ఇంత హెవీ జ్యువెలరీ అది లేదు నా దగ్గర. సో నేను అప్పుడు ఏ ఉన్నాయో వాటితోనే చూపించాను మీకు. మీరు చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. నేను చెప్పడానికి ఏం లేదు. అక్కడ మీరు శారీ ఒక్కటి ఎలా కట్టాలో తెలిస్తే మిగిలింది అంతా కూడా మీకు ఐడియా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. 3 వీడియోస్ ఉంటాయి చీరవి, అంటే ఈ స్టైల్ లేదు కానీ మిగిలినవి ఉన్నాయి. ఇది కూడా ఈజీ, ఏం లేదు. ఒక దాంట్లో చెప్తాను, దీన్ని జస్ట్ అలా బయటికి పెట్టుకోవాలి అంతే చీరని. ఇంక ఇప్పుడు స్టైల్స్గా కట్టేంత టైం అసలు సరిపోవట్లేదు ముందులాగా. ఇప్పుడు అమ్మ రూపం మారుతుంది, అలంకరణ మారుతుంది, ఇంకా ఇంటి పని ఇవన్నీ చేసుకున్నప్పటికీ అలసిపోతున్నాను నేను కూడా నిజం చెప్పాలంటే. అందుకే ఏదో ఇలా చిన్న వీడియో తీసి పెట్టేస్తున్నాను. ఇంకా ఎంత లేదన్నా, ఇంకా ఎంత 9 డేసే కదా, కాబట్టి అంత ఏం అనిపించదు. అన్ని టైంకి అలా చేసేసుకుంటాను. కాకపోతే ఏంటంటే ఇదే ఈ ఎడిటింగ్లు ఇవి పెట్టుకున్నప్పటికే అయిపోతుంది కొంచెం. అందుకే లేట్గా వస్తాయి పోస్ట్లు అవన్నీ కూడాని. అందులో స్కూల్స్ కూడా ఉన్నాయి కదా, హాలిడేస్ లేదు. నవరాత్రులకైతే సెలవులు ఉంటాయి కాబట్టి మనము అన్నీ పెట్టేసేదాన్ని టైంకి. బట్ అప్పటికి మార్నింగ్ పోస్ట్ మ్యాక్సిమం పెడుతున్నాను నేను. ఏయ్ నవ్వుతుంది అమ్మ, భుజమ్మ నవ్వుతుంది, చిన్నగా నవ్వుతుంది. శ్యామలా దండకం ఎన్నిసార్లు చదువుకోవాలి, ఇవి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. నేనైతే ఒక్కసారే చదువుతానండి. లలిత సహస్రనామం చదువుకొని శ్యామలా దండకము, వారాహి ద్వాదశ నామాలు ఇవి కూడా రోజుకి చదువుకుంటాను. నాకు ఇంకా అలవాటు అయిపోయింది. అమ్మకి పాటలు అంటే కూడా చాలా ఇష్టం అంటండి. నేనైతే అదే, నాకు ఎప్పుడు వచ్చింది ఒకటే పాట, అది కూడా చిన్న ముక్కే, శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి. ఆ పాటే పాడతాను ఎక్కువ అమ్మకి. లాస్ట్లో పూజ అంతా అయిపోయాక ఆ ఒక్క పాట పాడే అప్పుడు హారతిచ్చుకుంటా అమ్మకి. డైలీ పూజలో కూడా నాకు ఈ నిత్య శ్లోకాలు అలవాటు కాబట్టి చూడకుండానే అన్ని చదివేసుకుంటాను. లలిత సహస్రనామం మాత్రం చూసి చదువుకుంటాను, ఎందుకంటే అది జస్ట్ ఒక 15-16 డేస్ నుంచి నేను కంటిన్యూగా చదువుతున్నాను. ఎన్నోసార్లు అమ్మ చెప్పింది, వినలేదు. బట్ ఇప్పుడు స్ట్రిక్ట్గా చెప్పింది అమ్మ నాకు, కాబట్టి నేను కంటిన్యూగానే చదువుతున్నాను. అదిగో చూడండి, నవ్వేస్తుంది చెప్తున్నానని అమ్మ గురించి అన్ని. అమ్మ 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 అంటూ తిరగాలి ఆవిడ వెనక అట్లా. అప్పుడే చాలా ఇష్టం అమ్మకి, మంచి విషయాలు ఎన్ని నేర్పిస్తుందో. సరే అయితే చూసుకున్నారు కదా, ఇంకా మరి ఉంటాను. శ్రీమాత్రే నమః.